హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశగారి వంటగది. ఈరోజు గోబీ 65 అంటారు, ఫుల్ గోబీ అంటారు. ఎంత సింపుల్గా అయిపోతుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. సింపుల్గా అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది పప్పుతోనైనా సాంబార్తోనైనా కానీ వట్టి చారుతోనైనా కానీ బాగా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన ఐటెం ఫుల్ గోబీ అంటారు. మంచిగా వేడి నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కడగాల. కడిగితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సోయా సాస్, వెనిగర్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా అల్లం పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పౌడరు, శనగపిండి, జీడిపప్పు, కొద్దిగా కార్న్ఫ్లవరు, కొద్దిగా కలరు, ఫుడ్ కలర్ ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల శనగపిండి వేయాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 1 కప్పుకు గోబీ పువ్వు అంటే 2 స్పూన్లు, 1 స్పూను కార్న్ఫ్లవర్, కొద్దిగా 1/2 కన్నా కొద్దిగా తక్కువనే పసుపు, 1/2 స్పూన్ కారము, 1 చిన్న ఉల్లిపాయ, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ మంచిగా కలిపేసేయాలి. ఉల్లిపాయ వేసి కలపాల. అంతా కలిపిన తర్వాత వాటర్ వేయాలి. కొద్దిగా ఫుడ్ కలర్, కొద్దిగా ఫుడ్ కలర్, ఫుడ్ కలర్ మంచిగా కలిపిన తర్వాత వాటర్ వేయాలి. వాటర్ వేస్తే మంచి కలర్ వస్తుంది. ముందుగా ఇది అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి గిన్నెలో, మంచి కలర్ వస్తుంది. కొద్ది కొద్దిగా ఎట్లాంటి ఇట్లా బజ్జి పిండి కలుపుతాం కదా మనం, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలపాలి. చాలా పల్సగా ఉండద్దు, కొద్దిగా చిక్కగా ఉండాలి. అంటే ఇది పట్టాలన్నట్టు మసాలా అంతా. పల్చగా ఉంటే మొత్తం జారిపోతుంది. అది చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. చూడండి, అంతా అయిన తర్వాత మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఫుల్గోబీ వేయాలి. మంచిగా కడిగి ఫ్రెష్గా పెట్టుకున్నాం కదా, ఫుల్గోబీ వేయాలి. అది వేసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, మంచిగా పట్టేటట్లు చేతితోనే కలపాలి. స్పూన్తోనైతే రాదు, అది చేతితో మంచిగా కలిపి పెట్టుకోవాలి 1-10 మినిట్స్. దీంట్లో ఉప్పు కారం అన్నీ తక్కువ తక్కువనే పడుతుంది. ఇది ఫ్రై కదా, ఎక్కువ వేయద్దు. దీంట్లో మటన్ మసాలా, చికెన్ మసాలాస్ అవసరం లేదు. కొద్దిగా అల్లం పేస్ట్ ఫ్రెష్ ఉంటే టేస్ట్గా వస్తుంది. గ్యాస్ పైన గిన్నె అయినా కడాయి అయినా ఏదన్నా పెట్టేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టద్దు. దీనికి 1 గిన్నెడు ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి, 1 వేసేసి వేడైన తర్వాత 1 టేస్ట్ చూడాలి, వేడైందా లేదా. ఆయిల్ మీడియం మీద పెట్టాలా, ఆయిల్ మీద పెట్టద్దు, ఎందుకంటే లోపల మంచిగా ఉడకాలంటే మీడియం మీద పెట్టి ఫ్రై చేయాలి. కొద్ది కొద్దిగా అంటే గిన్నెడు ఉంది కదా పులిగోబీ, అది 2 సార్లు అవుతుంది. 1 సారి ఆఫ్ వేయాలా, 1 సారి ఆఫ్ వేసాలి, అయిపోతుంది. కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. లోపల వాళ్ళకు మొత్తం లోపల మొత్తం ఉడకాలంటే మంచిగా మీడియం మీద పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. తొందర తీయద్దు, మంచిగా కావాలి అది ఉడకాలి మొత్తం. ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది చూడండి, కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. అది ఫుల్గోబీ అనేది కొద్దిగా దగ్గరగా అవుతుంది. అది చూసుకొని మంచిగా కడక్ అయిన తర్వాత తీయాలి. డీప్ ఫ్రై కదా, మంచిగా కడక్ ఉండాలి, మెత్త మెత్తగా ఉండద్దు, లేకుంటే లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది. అది చూసుకోవాలి. ఒకటి తీసి చూస్తే తెలిసిపోతుంది లోపల ఫ్రై అయిందా కాలేదా. మంచిగా ఫ్రై కావాలి. ఒక 5 మినిట్స్ అయినా కానీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే ఆయిల్ తక్కువ పడుతుంది. మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక తీయాలి. తీసి పక్కన పెట్టి మరో గిన్నెలో వేరే గిన్నె అయినా కడాయి అయినా తీసుకొని కొద్దిగా జీడిపప్పు అండి, జీడిపప్పు మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1-2 చిన్న పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయ, కొద్ది కరివేపాకు. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం కలిపినాం కదా 65ల పులిగోబీలా మిర్చి పౌడర్, అందుకోసం తక్కువ పడుతుంది. దీంట్లో పచ్చిమిర్చి వేసినాం మళ్ళా, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్. సోయా సాస్ వెనిగర్ వేస్తే కలర్ మంచిగా చేంజ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా రెడ్ మిర్చి వేసినాం కదా, కలర్ మంచిగా వాటర్ వేస్తే రెడ్గా అవుతుంది కలర్. మిర్చి పౌడర్ కొద్దిగా ఉంది కదా చూడండి, ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేయాలి. అంటే 1/2 స్పూన్
వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా కలిపితే అది పల్చగా అవుతుంది. అప్పుడే ఇది చేసిన పులిగోబీ ఏదైతే ఉంటుందో ఫ్రై చేసిన పులిగోబీ అది వేసేసి మంచిగా కలిపేసేయాలి. చూడండి మంచిగా కలిపితే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ సేపు ఫ్రై లాగా చేయొద్దు, ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోతే వేడి వేడి పులిగోబీ ఇంట్లోనే రెడీ. 65 ఎంత సింపుల్గా అయింది, 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మంచిగా జీడిపప్పుతో, బయట హోటల్లో కాకుండా ఏ పప్పుతోనైనా సాంబార్తోనైనా కానీ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇది వట్టిగా కానీ సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా తినేసచ్చు. బాయ్ ఫ్రెండ్స్. నాకు